నేను అదే చెప్పిన కదా, అన్ని గవర్నమెంట్ ల్యాండ్లు ఇస్తే బీదోళ్ళకి ప్లస్ అవుతుంది. బీదోళ్ళ కోసం మేము సాక్రిఫైస్ చేస్తాం, వెల్కమ్ చేస్తాం. ఫస్ట్ ల్యాండ్స్ అని ఇవ్వాలి, ఎందుకంటే ఒక మూడు మండలాలనే, కుత్బుల్లాపూర్లో మూడు మండలాలనే 25,000 కోట్ల ఆస్తి స్వాహా చేసిందంటే రాష్ట్రం మొత్తం ఎన్ని లక్షలు స్వాహా చేసిరో మీరు అర్థం చేసుకోవాలి. ఇలా డెవలప్మెంట్ అంటారు. అది కాకుండా 6-7 లక్షల కోట్లు అప్పు చేసింది అంటే ఎన్ని లక్షలు దోచుకున్నారు, ఎన్ని లక్షలు అప్పు చేసింది. ఈ ల్యాండ్లను ఎక్కడ పోయినాయి, అప్పెట్టిపోయింది. మేము ఇది చేసినాం అది చేసినాం అంటారు. ఇదే మంత్రి అరుస్తా ఉన్నాడు, ఏం చేస్తారు, అప్పులు లేకపోతే ఏముంటాయని మాట్లాడడము సబ్జెక్ట్ ఉండదు. ఏదో మాట్లాడుతుంటాడు, ఏదో గవర్నమెంట్ ఉంది నడిచిపోయింది, ఇప్పుడు నడవదు. ఇప్పుడు మంచిగా భజన చేస్తారు. ఏడున్న పబ్లికే ఇవన్నీ బయట పెట్టినాం అనుకో, కుంభకాలం మేమేం అనవసరమే లేదు. ఏ ఊరికి పోయినా ఎదురైతే చెప్పులు అని చెప్తా ఉన్నాను. ఒక నిమిషం అన్న అడుగు, అదే నోటీస్ వచ్చింది నిన్న కూడా. నిన్న సీఎం గారు పోతుంటే ప్లే కార్డ్స్ పట్టుకున్నట్టు క్రిమల్గిరిలో. క్రిమల్గిరిలో ఒకటి నేను ఇంకోటి చెప్తా ఉన్నా, అది దాదాపు 40-50 కోట్లకు సంబంధించిన ఆస్తి క్రిమల్గిరిలో. దాదాపు అది పురాతనమైన గుడి, 100 సంవత్సరాల గుడి, 100కు పై చిలుకు అంటే ఎప్పటిదో ఆ గుడి. దాన్ని మేనేజ్ చేసి ఏదో డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి అక్కడ బోర్డు మెంబర్ అయిన కంటోన్మెంట్ బోర్డు మెంబర్ మల్లారెడ్డి గారి శిష్యుడు వారు ఆ జాగ స్వాహా చేయడానికి చేస్తే వీళ్ళందరూ కూడా మొత్తం లాల్బజార్లో ప్రజలందరూ తిరగబడుతూ ఉన్నారు, రోజు దర్రాలు చేస్తూ ఉన్నారు. ఇంకా మేము ఇన్వాల్వ్ కాలేదు దాంట్లో. డెఫినెట్గా మా మద్దతు మీకు ఉంటుంది, మా ప్రభుత్వం మద్దతు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది అని చెప్పి కూడా లాల్బజార్ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సీఎం గారికి కూడా నా ప్లే కార్డ్స్ పట్టుకున్నారని తెలిసింది. మీరు వెళ్తా ఉంటే అక్కడ ఒక 400-500 మంది ఏమంటారు. ఒక్క నిమిషం, నేను అదే చెప్తున్నా కదా, గవర్నమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు, అసైన్మెంట్ ల్యాండ్లు ఏవేవి కబ్జా పెట్టారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇటువంటి తీస్తే దాదాపు 100 ఎకరాలు స్వాహా చేసింది మల్లారెడ్డి గారు. 5 ఎకరాలు అది బాలాజీ నగర్లో స్విమ్మింగ్ పూల్లో కట్టుకుండల్లా. అది కూడా ఏం చేసిండు, వీళ్ళు ఏం డెమాలిష్ చేయకుండా కోర్ట్ స్టే తెచ్చుకుండు. కోర్ట్ స్టే అంటే ఎప్పుడో వెకెట్ అవుతుంది, తప్పకుండా అది కూడా డెమాలిష్ అవుతుంది. ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే బీద వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మేమే వెల్కమ్ చేస్తాం అందరం. ఇక్కడ ఉన్న పార్లమెంటు ఎవరైతే కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎస్ఎంఎల్ఏలతో పాటు అందరం పోయి మేమే వెల్కమ్ చేసి దండేసి షాల్ కప్పి పార్టీలకు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక నిమిషం, అదే ఒక్క నిమిషం. ఇప్పుడు అన్న మన పేరు అన్న, మన అన్న పేరు నోమానన్న ఎప్పుడు పుల్ల పెడతారు. ఇంత మంచి క్లారిటీ ఇచ్చినాం, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం లేదు. 2011లో మొత్తం చెప్పినాక మళ్ళా రామాయణం కథ అడిగితే ఎట్లా, రాముడు ఎవరంటే ఎట్లానే మొత్తం కథనే చెప్తుంది. ఇలా మొత్తం నిన్న వాళ్ళు ఎవరైతే వచ్చి నిన్న మాట్లాడిరో ప్రెస్ మీట్ లో, వాళ్ళ సంతకాలు కూడా ఇక్కడ ఉన్నాయి.